పంతొమ్మిది వందల దశకంలో సిమెంట్ ఉత్పత్తిలో అగ్రగామి సంస్థగా వెలుగొంది ఎంతో మందికి ఉపాధి కల్పించిన ఆదిలాబాద్ లోని సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాపై మరిన్ని వివరాలు చూద్దాం సిమెంట్ ఉత్పత్తిలో స్వయం సమృద్ది సాధించాలనే లక్ష్యంతో భారత ప్రభుత్వం దేశవ్యాప్తంగా సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో స్థాపించిన సిమెంట్ ప్లాంట్లలో ఆదిలాబాద్లోని లోని సీసీఐ ఒకటి పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ఆదిలాబాద్ పట్టణ శివారులోని నూట డెబ్బై ఎకరాల విస్తీర్ణంలో నలభై ఏడు కోట్ల ప్రాథమిక వ్యయంతో ఈ ప్లాంట్ ఉత్పత్తి ప్రారంభించింది మహారాష్టలోని మరట్వాడ విదర్భ ప్రాంతాలతో పాటు ఉత్తర తెలంగాణకు కావలసిన సిమెంట్ అవసరాలు ఈ కంపెనీ ద్వారా తీరేవి బోర్డు ఫర్ ఇండస్ట్రియల్ ఫైనాన్స్ అండ్ రీకన్స్ట్రక్షన్ పథకం కింద వర్కింగ్ క్యాపిటల్ అవసరమైనందున పంతొమ్మిది వందల తొంభై ఆరులో ఉత్పత్తిని నిలిపివేయాల్సి వచ్చింది ఆ తర్వాత రెండు వేల ఎనిమిదిలో ప్లాంట్ను మూసివేస్తూ ఉద్యోగులకు స్వచ్ఛంద పదవీ విరమణ ప్రకటించారు దీనిని వ్యతిరేకిస్తూ ఉద్యోగులు కోర్టును ఆశ్రయించారు దీంతో ప్రభుత్వ నిర్ణయంపై కోర్టు స్టేటస్ కో విధించింది ఇది ఇంకా కొనసాగుతుంది ఇప్పటికీ డెబ్బై ఐదు మంది ఉద్యోగులు హాజరు పట్టికలో ఉన్నారు ప్లాంట్ నిర్వహణకు కావలసిన అన్ని ముడి పదార్థాలు మానవ వనరులు ఉన్నందున ఈ కర్మాగారాన్ని వీలైనంత త్వరగా పునః ప్రారంభించాలని స్థానికులు కూడా కోరుతున్నారు బ్యూరో రిపోర్ట్ Dorders